అధ్యక్ష ఈరోజు మైనారిటీలే కాదు చాలా గొప్ప హిందూను దేవాలయాలను కాపాడడం కోసమే నేను ఉన్నాంటున్నా దేవాలయాలను కాదు అది అధ్యక్ష కాపాడేది మేము కూడా దేవాలయాలకు వెళ్తాం మేము పూజలు చేస్తాం దేవుడిపైన విశ్వాసం మాకు కూడా ఉంది అధ్యక్ష కానీ దేవాలయాల్లో పూజలు చేసేటువంటి పూజారులకు ధూపదీప నైవేద్యాలు కావాలంటే ఎవడు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష కానీ ఈరోజు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలోనే 1736 దేవాలయాలకు గాను ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన అధ్యక్ష మొన్న బడ్జెట్ లో వారు హామీ ఇవ్వడం జరిగింది ఆర్థిక శాఖ మంత్రి గారు అంటే ఒక్కరు కాదు అధ్యక్ష అన్ని వర్గాల సామాజిక వర్గాలను సమదృష్టితో చూస్తా ఉన్నారు కాబట్టి రైతులంటే పేదలే రైతుల బడుగు బలహీన వర్గాలు దళితులు ఆదివాసి బంజారాలే రైతుల మేం కాదా అని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ఉద్దేశంతోన భూములున్నా అన్ని ఉన్నా అల్లున్నట్లు శని ఉన్నట్టుగా భూములున్నా పెట్టుబడికి ఆస్కారం లేక 24 కరెంటు అవకాశం లేక నీటి సదుపాయం లేక వలస వెళ్ళినటువంటి ఇతర అగ్రవర్ణ సామాజిక వర్గాలను కూడా హక్కును ఏర్చుకొని వ్యవసాయం దండగానే నుంచి ఈరోజు వ్యవసాయం పండగ అనేటువంటి వాతావరణాన్ని నెలకొల్పి ముఖ్యమంత్రి గారు అందరికీ ఈ రైతు బంధు ఇచ్చి వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకునే విధంగా వాతావరణాన్ని నెలకొల్పినటువంటి ఒక గొప్ప రైతు కేసీఆర్ గారు అధ్యక్ష ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఒక రైతు భారత ప్రభుత్వాన్ని భారత ప్రధాని గారిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కామెంట్ ఏంది అధ్యక్ష ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్ముతా ఉంటే ఇద్దరు గుజరాతీలు దేశాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నాయి కొంటా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఎంత శోచనీయం ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఈరోజు కార్పొరేట్లే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఉంటే ఈరోజు పేదలే లక్ష్యంగా పేదల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా పేదల తరఫున మరొకసారి నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ల కోసం సబ్సిడీతోన మోటార్ సైకిల్ ఇవ్వాలని నిర్ణయించుకోవడం అనేది ఒక భవన నిర్మాణ కార్మికుల బిడ్డగా నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు తాపీ మేస్త్రీలు కానీ ఎలక్ట్రీషియన్లు కానీ ప్లంబర్లు కానీ కార్పొరేట్ కార్పెంటర్స్ కానీ ఎవరైతే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తా ఉన్నారో మీరు ధైర్యంగా ఉండండి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టారు ముఖ్యమంత్రి గారు దానికి నిలువెత్తు సాక్ష్యమే రైతు బంధు రైతు బీమా ఇంటింటికి నల్ల మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు చరిత్రలో ఒక చరిత్ర సృష్టించి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఒక 3 సంవత్సరాల వ్యవధి లోపల రికార్డు సమయంలో లోపల ప్రాజెక్టు నిర్మించి ఇతర దేశస్తులు ఒక డాక్యుమెంటరీ తయారు చేసేస్తున్న స్థాయిలో ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు ఈ ఉన్నారు అటువంటి నాయకుడి నాయకత్వంలో మనం ఉన్నాం కాబట్టి మన భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరే మాకు దిక్కు మీరే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వైట్ కాలర్ వాళ్ళపైన మేము ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడము మా పాలన మా సేవలు మీకు ఇంకా అందాలంటే ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని పటిష్టం చేస్తూ మీరు ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండే విధంగా మీరు ధైర్యంతో ముందుకు పోండి అని ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక బిడ్డగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.